గుడ్ ఈవినింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్ నా పేరే నరేష్ మన షాప్ పేరు వచ్చి ఆక్వా నేచర్ అండి అల్లీప్ సర్కిల్ ప్రగతి నగర్ లో ఉందండి ఇది ఈ రోజు టాపిక్ వచ్చేసి డ్రై స్టాక్ వచ్చిందండి న్యూ స్టాక్ డ్రై స్టాక్ లో మోటార్స్ ఫిల్టర్స్ అండ్ టాయ్స్ అండి అండ్ ప్లాంట్స్ కూడా వచ్చాయండి మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి ప్లాంట్స్ గురించి मन की थ्री सैजेस टाइस वाइज बिग सैज मीडियम सैज अं स्मॉल सैज बिलो स्मॉल सैज वी दिस इज बुद्ध अंडी इध मट्टी का मेटल वाटर पेटना खराब का चूडा लुक् वैज बहुत मेटल वेस्ट अवदी मन की नैक्स्ट वे बिग सैज लयन उदी बालय बाबू की बाग इष्ट मैं चूस्ट अन्नी मूवीस लयन अंटे बहुत అస్ మీడియం సైజ్ ఫిషెస్ కు ఎక్సలేజ్ చేసుకోవడానికి బాగుంటుందండి ఎందుకంటే పెద్ద ఫిషెస్ ఇందులో పోవు ఎక్స్ ను కూడా తినవు కాబట్టి ఇది మంచిగా మనకి హైడింగ్ స్పేస్ లకి మంచిగా యూస్ అవుతుందండి బిగ్ సైజ్ లో మనకి షిప్ అండి చూడడానికి బాగుంటుంది ఇంట్లో కూడా పెట్టుకుంటే మంచిదండి చాలా మంది పెట్టుకోవద్దంటారు కానీ పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది లుక్ వైస్ గా బాగుంటుంది బస్ ఇది మీడియం సైజ్ టాయ్స్ అండి మనకి ఇది క్యూబ్ టైప్ ఉంటుంది ఎగ్స్ కూడా చిన్న చిన్న ఫిషెస్ ఎగ్స్ మంచిగా పెట్టుకుంటాయండి ఆడుకోవడానికి ప్లేయింగ్ కి మంచిగా ఉంటుందండి నెక్స్ట్ ఇది మీడియం సైజ్ లో నెక్స్ట్ వెరైటీ అండి ఇది బావి టైప్ ఉంటుందండి మనం నేచురల్ గా ప్లాన్ చేసుకుంటే మాత్రం బావి సెటప్ బాగుంటుందండి ఫిషెస్ కి హైడింగ్ కూడా బాగుంటుందండి మీడియం సైజ్ లో నెక్స్ట్ వెరైటీ అండి ఇది ట్రీ హౌస్ అండి ఫిషెస్ ఫ్రంట్ నుంచి బ్యాక్ బ్యాక్ నుంచి ఫ్రంట్ రావడానికి కూడా బాగుంటుంది ఈ సెటప్ లో ట్యాంక్ కూడా చాలా నీట్ గా బ్యూటిఫుల్ గా ఉంటుందండి బస్ అవి స్మాల్ సైజ్ అండి మనకి చిన్న చిన్న ట్యాంక్ లోకి సెట్ అవుతుందండి హౌస్ అండి మంచిగా ఉంటుంది చూడడానికి కూడా లుక్ వైస్ బాగుంటుంది శాండ్ సెటప్ లో బాగుంటుంది చిప్స్ సెటప్ లో బాగుంటుంది స్టోన్ సెటప్ లో కూడా బాగుంటుంది స్మాల్ సైజ్ లో సెకండ్ వెరైటీ అండి శంఖం విత్ బ్యారెల్ అండి ప్లాంటెడ్ ట్యాంక్ లో కూడా బాగుంటుంది చిప్స్ లో గాని బాగుంటుందండి ఆ సైజ్ లో ఇది మష్రూమ్ సెటప్ అండి మనకి చిన్న చిన్న ఫిషెస్ ఎక్స్ పెట్టుకోవడానికి బాగుంటుందండి ఎందుకంటే పెద్ద ఫిషెస్ ఇందులో పోయి ఎక్స్ తినవు కాబట్టి చిన్న ఫిషెస్ ఎక్స్ మంచిగా పెడతాయి బేబీస్ కూడా మంచిగా ఉంటుందండి చిన్న చిన్న ట్యాంక్ లోకి మంచిగా స్మాల్ సైజ్ లో ఇంకా వెరైటీ అండి శంఖం విత్ హౌస్ టైప్ విత్ ట్రీ ఉంటుందండి మనకి స్మాల్ సైజ్ లో ఇవే టాయ్స్ కాదండి ఇంకా చాలా డిఫరెంట్ టాయ్స్ కూడా ఉన్నాయి మనం ఏంటంటే డెమో కోసం 4-5 పీసెస్ చూపిస్తున్నాం ఇవి మినియేచర్ టాయ్స్ అండి చాలా స్మాల్ గా ఉంటుందండి చూడండి ఒకసారి మీ లెవెల్ కూడా చూసుకోవచ్చు చిన్న పాట్లల్లో మంచిగా సెట్ అవుతుంది చిన్న చిన్న ట్యాంకులల్లో మనం కస్టమైజ్ చేసుకుంటాం కదా ఇంట్లో చిన్న టాయ్స్ కి అందులో కూడా సెట్ అవుతుందండి ఇది ఒక వెరైటీ అండి నెక్స్ట్ ఇది ఒక వెరైటీ అండి నెక్స్ట్ ఇది ఒక వెరైటీ అండి ఇది ఒక వెరైటీ అండ్ ఇది ఒక వెరైటీ అండి మొత్తం 5 వెరైటీస్ మనకి ప్లాస్టిక్ ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే 4 ఇంచ్ అండ్ 6 ఇంచెస్ అవైలబుల్ ఉంటాయి 8 ఇంచెస్ అవైలబుల్ ఉంటాయి 12 ఇంచెస్ అవైలబుల్ ఉంటాయండి బంచ్ వైస్ గా కూడా అవైలబుల్ ఉంటాయి మనకి ఇవి బంచ్ వైస్ గా పెట్టుకున్నా మంచిగా ఉంటుందండి లుక్ ఇందులో 5-6 కలర్స్ ఉంటుందండి మనకి ఈ రోజు స్పెషల్ గా వచ్చిందండి సిలిండర్స్ అండి 4 ఇంచెస్ ఎవల్ దగ్గర ప్రెజెంట్ అయితే అవైలబుల్ లేవు మన దగ్గర తెప్పించామని రీసెంట్ గా వచ్చే లిమిటెడ్ స్టాక్ ఉంది ఒకసారి మనం మీరు చూసుకోవచ్చు స్మాల్ టాయ్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మీరు లుక్ వైస్ గా బాగుంటుంది ఇందులో మనం బెటా చేసుకోవచ్చు స్ట్రిమ్స్ చేసుకోవచ్చు జీబ్రాస్ చేసుకోవచ్చు గప్పీస్ చేసుకోవచ్చండి స్ట్రిమ్స్ అయితే చాలా మంచిగా అందంగా ఉంటుందండి స్ట్రిమ్స్ కి అండ్ దీంతో పాటు కొంచెం సాయిల్ వేసుకొని ప్లాంట్ పెట్టుకున్నా కూడా ప్లాంటే ట్యాంక్ అవుతుందండి లేదు మనకి అలా కాస్ట్ ఎక్కువ అవుతుందంటే మనకు ప్లాస్టిక్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చండి మీకు ఫిష్ గురించి ఏ డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిష్ కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా లేదంటే ట్యాంక్ ప్రాబ్లం ఉన్నా కానీ ట్యాంక్ గురించి ఏదైనా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఫిషెస్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది ఎలా సాల్వ్ చేయాలి ఎలా అనే ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒకసారి విజిట్ అయ్యి మన దగ్గర ఎస్టిమేషన్ తీసుకోండి మీకు ఏదైనా ఎక్కువ అనిపిస్తుంటే మీరు వేరే దగ్గర కూడా ఎస్టిమేషన్ తీసుకోండి ఇన్ కేస్ మీరు అక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకోండి నో ప్రాబ్లం అట్లా అలా ఫీల్ అయ్యేదైతే ఏం లేదు బట్ మీరు మాత్రం ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలండి యాజ్ ఏ వెల్ విషర్ బో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్